దర్భని మనం ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అని చాలామందికి అనుమానాలు ఉంటాయి. కానీ ఇటువంటి అనుమానాలని మనం పక్కన పెట్టి మనం చాలా సులువుగా మనం మన ఇంట్లో దర్భని చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇది పెంచుకోవడం వల్ల మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎలా పెంచుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మన దర్భని ఒక పొల్ల తీసుకొని కనుపులు ఉంటాయి. కనుపులు ఉండే రెండు కనుపులు ఉండే పొల్లని కానీ మూడు కనుపులు ఉండే పొల్లని కానీ తీసుకున్నా కూడా మనం దీన్ని సింపుల్గా నాటుకోవచ్చు. ఈ పొల్లని తీసుకొని మనం నేలల్లో నానేస్తే 3-4 డేస్కి కానీ మనకు ఎగుర్లు అనేది వస్తుంది. లేదు మనం డైరెక్ట్గా ఏదైనా కవర్లో కానీ కుండీల్లో కానీ నేల మీద కానీ మనం కొంచెం తడిగా చేసి ఈ పొల్లని గుచ్చినట్టయితే మనకు ఎగుర్లు అనేది వచ్చేస్తాయి. ఇది చాలా సులువుగా పెరుగుతుంది. దీనికి నీరు అనేది ఉంటే చాలు. ఎటువంటి శీతాకాలమైనా వానాకాలమైనా మన ఎండాకాలమైనా కొంచెం నేలని తడిగా ఉంటే చాలు, ఇది సులువుగా బతుకుతుంది. దర్భ అనేది పెంచుకోవడం వల్ల మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీతో పాటు మన చెప్పాలంటే దర్భ లేనిదే ఎటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలను కానీ జరగవు. అశుభకార్యాలంటే కర్మకాండలు కానీ పితృదేవతలకు కానీ చేసేటువంటి కార్యక్రమాల్లో దర్భని ఉపయోగిస్తారు. అట్లాగే మనకి ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఈ దర్భని ఉపయోగించి హోమం కానీ శాంతి పూజలు కానీ దర్భలేందే అటువంటివి మనకు దోషాలు అనేటివి నివృత్తి కావు. కాబట్టి హోమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ పితృదేవతల పిండ కార్యక్రమాల్లో కానీ ఈ దర్భని మనకు ఉపయోగిస్తారు. కావున ఈ దర్భని మనం ఇంట్లోనే పెంచుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. మన ఇంట్లో అన్ని శుభం జరగాలన్నా కూడా ఈ దర్భ మన ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని శుభాలే కలుగుతుంది. ఇప్పుడు ఈ దర్భని మనం పెంచుకోవడం వల్ల చాలా సులువుగా పెంచవచ్చు. ఈ పొలని మనం మెట్ల గుచ్చి రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోస్తే చాలు, చాలా సులువుగా ఎగుర్లు వచ్చి తొందరగా ఎదుగుతుంది. ఈ దర్భని చూడాల్సి చూశారు కదా, ఇది ఒక గడ్డి జాతి. ఈ దర్భలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఇది ఎక్స్రే కిరణాలను కూడా నిరోధిస్తుంది. ఇప్పుడు ఎక్స్రే కిరణాలు మన బాడీ మీద పడ్డాక లోపల ఉన్న ఎముకలతో సహా మనకి ఎక్స్రే కిరణాలు అనేది మనం దాటుకుని వెళ్తుంది. అటువంటి ఎక్స్రే కిరణాలు కూడా ఈ దర్భ గడ్డిని దాటి అవతలకి వెళ్ళలేవంట. ఇది మన శాస్త్రాల్లో కానీ సైన్స్లో కానీ నిరూపితమైనవి. కావున మనకి దర్భల్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గ్రహాల సమయంలో సూర్యుడి నుంచి వచ్చే ఈ చెడు కిరణాలని నిరోధించడానికి తినే తిండి మీద నీటి మీద మనం ఈ దర్భల్ని ఉపయోగించమని శాస్త్రం చెప్తుంది. ఇలా చెప్పడానికి కారణం ఇదే. ఇటువంటి ఎక్స్రే కిరణాలు కానీ అతినీలోహిత కిరణాలు కానీ చెడు కిరణాలు కానీ ఈ దర్భాన్ని దాటి అవతలికి రాలేవని మన శాస్త్రం కానీ సైన్స్ కానీ చెబుతుంది. అటువంటి దర్భని మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది. మనకి ఎప్పుడైనా రానా టైంలో వాళ్ళని వెళ్ళి నడకుండా
లేదా ఏదైనా వాగుల కాడ ఈ దీనికోసం ఎత్తకుండా మన ఇంట్లోనే పెంచుకుంటే మనం ఈ గడ్డిని దాచిపెట్టుకోవడం ద్వారా మనకి గ్రహణాల టైంలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. లేదు మనకి ఏదైనా హోమాలు ఉన్నా కూడా దీన్ని మనం హోమాల్లో ఉపయోగించుకోవచ్చు ఇంట్లోనే. లేదు మనకు ఇంకా బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దేవస్థానాలకు కానీ దర్బని మనం దానంగా కూడా ఇవ్వవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్.